ఈరోజు విశిష్ట అతిథిగా ఇక్కడికి విచ్చేసినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వీరిని ఆహ్వానించడానికి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన భాష సాంస్కృతిక సంబంధాలు కాకుండా భాషకు వాణిజ్య రంగంతోనూ తర్వాత క్యాపిటలిస్టిక్ ఇష్యూస్తోనూ ఉన్నటువంటి వాటి గురించి చాలా అద్భుతంగా ప్రసంగించారు. నిజంగా ఆ రోజు చాలా ఆశ్చర్యం వేసింది, అరే ఇంత లోతైన అభిప్రాయాలు విజ్ఞానం కలిగినటువంటి వీరు నిజంగా ఈ సందర్భానికి తగినవారు అని అక్కడికి వెళ్ళాక ఇంకా బాగా అనిపించింది. దయచేసి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నేటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ తంగిరి కిషన్ రావు గారు, ఉప కులపతి పుట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, మరి నేటి మన ముఖ్య అతిథి మాన్య శ్రీ జస్టిస్ డాక్టర్ ముదలపాటి వెంకటరమణ గారు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి గారు, పెద్దలు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు, సత్యప్రసాద్ కిల్లి గారు, మరి ఉజ్జల రవీంద్ర గారు, ఇప్పటి వరకు వారి ఉపన్యాసం మనందరం కూడా విన్నాం. సోదరిమణి రెడ్డి శ్యామల గారు, ఈ సభకు వచ్చేసినటువంటి మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. రవీంద్ర గారు మాట్లాడిన తర్వాత ఒకటి గుర్తుకొచ్చింది, వారు 50 సంవత్సరాల క్రితం జర్మనీ దేశానికి వెళ్ళినటువంటి విషయం, 50 సంవత్సరాల తదనంతరము వారి ప్రసంగం 10 నిమిషాలు తెలుగులో మాట్లాడారు. మనం ఇటీవల కాలంలో మన తెలుగు బిడ్డలు, మన బంధువులు, మన మిత్రులు అమెరికాకి, యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పుడు వాళ్ళ తెలుగు భాష ఉచ్చారణ యాక్సెంట్ వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారా, సగం ఇంగ్లీష్లో మాట్లాడుతూ మనకు అర్థం కాదు, ప్రతి పదాన్ని కూడా ఆ ఉచ్చరణలో ఆంగ్ల భాష ఒక యాక్సెంట్ మనకు అవపడుతుంది. కానీ నిజంగా కూడా రవీంద్ర గారు ఈ రోజు గుర్తుకొచ్చింది ఏంటంటే, భాషను మనం ఎప్పుడూ కూడా మరవకూడదు, మర్చినట్టు కూడా నటించద్దు, మర్చినట్టు నటించద్దు. నేను చాలామందిని చూస్తున్నాను అమెరికాలో 5-10 సంవత్సరాల నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్రతి ఒక 5 నిమిషాలు మాట్లాడితే దాదాపు 50 నిమిషాలు వాళ్ళు ఆంగ్ల పదాలని జోడించే మాట్లాడుతున్నారు. ఏదో తెలుగు మర్చిపోయినట్టు కూడా వాళ్ళ మాటల్లో ధ్వనిస్తుంది. కానీ నిజంగా రవీంద్ర గారు మీకు ధన్యవాదాలు. నిజంగా 50 సంవత్సరాల తర్వాత మీరు 10 నిమిషాల్లో ఒక్క ఆంగ్ల పదం కూడా మీ నోటి నుండి వినలేదు. నేను తెలుగు భాష పట్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు మహాసభలు ఏర్పాటు చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ప్రపంచ తెలుగు మహాసభలు అంటేనే మండలి వెంకట కృష్ణారావు గారు గుర్తుకొస్తారు. ఆ రోజు మేము పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ప్రపంచ తెలుగు మహాసభల గురించి వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి పత్రికలో కానివ్వండి, ముఖ్యంగా రేడియోలలో వినేది, దాన్ని కొనసాగిస్తూ తెలుగు భాష పట్ల ప్రేమ మనకు ప్రతి విషయంలో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడేప్పటికి కూడా మళ్ళీ మన ముందు గుర్తుకొచ్చేది మండలి బుద్ధప్రసాద్ గారు. చాలా సందర్భంలో పత్రికల్లో చూస్తుంటాం వారు చేసినటువంటి వ్యాఖ్యానాలు, అవన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి పత్రికలు అవే పత్రికలు కాబట్టి నేను చూస్తుంటాను వారు ఎంత శ్రద్ధతో ఈ భాష పట్ల ఉన్నటువంటి ప్రేమను, దాన్ని
గౌరవిస్తూ మనను కూడా గౌరవించాలని చెప్పి పదే పదే వారి మాటల్లో ధ్వనిస్తున్న విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. పెద్దలు మన ముఖ్య అతిథి గారు చాలా విషయాలు కూడా చెప్తారు, వారికి తెలుగు భాష పట్ల ఎంత అంకితభావం ఉందో, ఎంత చాలా సందర్భంలో మేమిద్దరం కూడా ఒకే వృత్తి, వారు న్యాయవాదిగా ఉండి ఎదిగి సుప్రీంకోర్టులో అత్యున్నతమైనటువంటి పదవిని వారు అలంకరించారు. మరి మాలాంటి న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వారికి చాలా విషయాలు అప్పుడప్పుడు వారి నోటి నుండి విన్నామే. తెలుగు భాషను ఇంత ప్రాముఖ్యత ఇవ్వాలి, తర్వాత మన సంస్కృతిని, మన పాటల్ని, అవన్నీ కూడా చాలా సందర్భాల్లో వారు చెప్తున్నప్పుడు మేము వినేది. తప్పనిసరిగా మనం అందరం కూడా ఇంకా చాలా విషయాలు కూడా వారి ద్వారా మనం వింటాం. అంటే దీనికి భాష సంస్కృతి రెండింటిని కూడా కాపాడుకోవాలనేటువంటి ఆలోచన మరి నేటి యువతరానికి, నేటి పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే చాలా సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము మాట్లాడుతుంటున్న సందర్భంలో చెప్తుంటుంటారు. వారితో మాట్లాడే సందర్భంలో నేను రెండు మూడు విషయాలు వారికి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు దాన్ని చాలా ఈ విషయాలు మనం చెప్పాల్సిన అవసరం ఉంది, మరి ఎందుకు చెప్పడం లేదో ఒకసారి ఆలోచించాలని చెప్పడం. సోదరిమణితో నేను మాట్లాడినప్పుడు ఇటీవల కాలంలో చెప్పడం జరిగింది, సైన్స్ టెక్నాలజీ శాస్త్రీయ విజ్ఞానం కావాలంటే మన దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ లేకపోతే ఉపాధ్యాయ మిత్రులకు కానీ తర్వాత మన మేధావి వర్గానికి ఇంగ్లీష్లో అయితేనే, ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్లో అయితేనే ఈ విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకుంటారు, మన నూతన తరం కొత్త తరం అని అనుకుంటారు. మరి రవీంద్ర గారు జర్మనీలో ఉన్నారు, వారు ఇప్పుడే చెప్పారు, మరి సత్యప్రసాద్ గారు నాకు కేవలం 1300 కిలోమీటర్ల దూరం ఉన్నారని చెప్పారు. అంటే యూరోపియన్ దేశాలన్నీ కూడా యునైటెడ్ కింగ్డమ్కి నీబరింగ్ స్టేట్స్, అది జర్మనీ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, ఈ దేశాలలో శాస్త్ర విజ్ఞానం అమెరికా కంటే ముందే అక్కడ కనుగొన్నారు, అక్కడనే శాస్త్ర విజ్ఞానం ముందుకెళ్ళింది. ప్రపంచంలో మనకందరికీ తెలుసు చంద్రమండలానికి మొదటిగా ఆనాటి యుఎస్ఎస్ఆర్ అంటే నేటి రష్యా స్పుట్నిక్ అనేటువంటి రాకెట్ను మీదికి పంపించి ఒక కుక్కపిల్లని, ప్రాణం ఉన్నటువంటి జీవుల్లో ఫస్ట్ ఒక కుక్కపిల్లని చంద్రమండలానికి తీసుకెళ్ళింది స్పుట్నిక్. ఆ కుక్క పేరు కూడా లైకా అనంట. ఇది మరి వాళ్ళకి ఇంగ్లీష్ ఎవరికి రాదు, రష్యన్స్ ఆ శాస్త్రవేత్తలకి, లేకపోతే ఆ రాకెట్ని చంద్రమండలానికి పంపించినటువంటి సైంటిస్టులకి ఎవరికి కూడా ఇంగ్లీష్ రాదు, అంతా కూడా రష్యన్స్. రష్యన్ భాషతోనే వాళ్ళు నేర్చుకున్నారు. ఆ విధంగా మనం చెప్పుకోకపోతే ఈ శాస్త్ర విజ్ఞానం మనకు మ్యాథమెటిక్స్లో కానివ్వండి, ఫిజిక్స్లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి, ఎనీ పార్ట్ ఆఫ్ ది సైన్స్, ఈవెన్ మెడికల్ సైన్సెస్ కానివ్వండి, లేకపోతే హెవీ మెషినరీ, జర్మనీ ప్రపంచంలో హెవీ మెషినరీ, తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా జర్మన్ నుండే వచ్చింది. తర్వాత అమెరికా అఫ్కోర్స్ డెవలప్ చేసింది. జర్మనీలో మన ఇప్పుడు ఉన్నటువంటి కార్లు ఇవన్నీ చూస్తే కూడా మంచి కార్లు, బిఎండబ్ల్యూ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా జర్మనీలో. వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వస్తేనే ఇవన్నీ వస్తాయని చెప్పి మనం అనుకోవడం తప్పు అని చెప్పడానికి మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. కాబట్టి తెలుగు భాషను దురదృష్టవశాత్తు నేను ఇప్పటి కంటే కూడా స్వాతంత్ర అనంతరం భారత రాజకీయ వ్యవస్థ ప్రాంతీయ భాషల పట్ల ఎంత శ్రద్ధ పెట్టాలో పెట్టలేదు, అది మాత్రం వి హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు ఎందుకు దానిపైన ఆ రోజులలో, ఇప్పుడు ఎందుకంటే చాలా కాలం అయిపోయింది, 60-70 సంవత్సరాలు తదనంతరము ఇప్పుడు బాధపడుతున్నాం మనం. ప్రాంతీయ భాషలు, అది ఒక హిందీ మాత్రమే కాదు, ఇంతకుముందు జడ్జిమెంట్స్ గురించి వెళ్ళి చెప్పడం జరిగింది. అదే రీసెంట్గా మన నవీన్ రావు గారు, తన తోటి జడ్జ్ గారు ఇద్దరు కూడా తెలుగులో జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ మీరు నార్త్ ఇండియాకి వెళ్ళండి,
మున్సిఫ్ కోర్టును మొదలు పెడితే హైకోర్టు వరకు మెజారిటీ ఆఫ్ ది జడ్జిమెంట్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ లాంగ్వేజ్, దట్స్ హిందీ. సారీ, మీకు అక్కడ నేను రెండు మూడు సార్లు ఒకసారి లోయర్ కోర్ట్స్ కేసెస్ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ ఎఫ్ఐఆర్ కూడా చదవరాదు, వాళ్ళ జడ్జిమెంట్ చదవరాదు, ఎందుకంటే ప్యూర్ హిందీలో ఉంటుంది, మనం చదువుకునే హిందీ కాకుండా చాలా సమయం పడుతుంది. కాబట్టి ఎందుకో కారణాలు ఇప్పుడు మనం వెతుకోలేము, కానీ ఇప్పంచేలైనా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది మనకి. దానికి మరి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పెద్దలు కిషన్ రావు గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా చాలా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. భాష ఎంత ముఖ్యమో నేను వారితో మాట్లాడినప్పుడు క్యాపిటలిజం గురించి చెప్పారు, నేను క్లుప్తంగా ఒక రెండు నిమిషాలు చెప్పేస్తాను. మనకు చైనాకి ఒకే సమయంలో స్వాతంత్రం వచ్చింది 1947, మనకు 48 వాళ్ళకి. మావో గారి నాయకత్వాన చైనాలో రెవల్యూషన్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ది క్యాపిటలిస్ట్లా అనలేము, ది అపర్ స్ట్రాట సొసైటీలో ఉన్నటువంటి ధనవంతులు ఇక్కడ మనం బతకలేమని చెప్పి పసిఫిక్ మహాసముద్రం నుండి వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ వైపు వెళ్ళడం జరిగింది. వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ యుఎస్ఏ, కాలిఫోర్నియా స్టేట్కి అందరూ వెళ్ళారు, పడవలు వేసుకొని పోయారు, చిన్న చిన్న పడవలు వేసుకొని నాటు పడవల్లో వెళ్ళిపోయారు. అక్కడ సెటిల్ అయినటువంటి, నేను ఇదివరకు ఇదే వేదిక నుండి కూడా చెప్పడం జరిగింది, అక్కడ సెటిల్ అయినటువంటి చైనీస్ ఆ ఫ్యామిలీసు వాళ్ళ భాషను మరవలేదు. వాళ్ళు ఆ భాషను వాళ్ళ పిల్లలకి మన్వండ్లకి దాన్ని అదే విధంగా కంటిన్యూ అక్కడ పోయి ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఇంగ్లీష్లో చదువుకున్నారు, ఇంగ్లీష్లో వాళ్ళు చదువుకొని వాళ్ళ నైపుణ్యంతోనే ఉద్యోగాలు సంపాదించారు, సెటిల్ అయ్యారు, వ్యాపారవేత్తలయ్యారు, ఎదిగారు. ఇది ఎప్పుడు ఉపయోగపడిందంటే డెంగ్ జియోపింగ్, మళ్ళీ లేట్ 80స్లో డెంగ్ జియోపింగ్ ఎప్పుడైతే చైనాలో మరి మావో తదనంతరం ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు ప్రీమియర్స్గా, తర్వాత అతను వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎకానమీని దాన్ని కొంత మార్పు చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆ కోస్ట్ లో అతను నిర్మించాడు. చాలా సిటీస్ని పెట్టి స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇక్కడ ట్యాక్సెస్ ఉండవు, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఇవన్నీ కూడా ప్రకటించాడు. కానీ వ్యాపారం ఎవరు చేయాలి? వ్యాపార బుద్ధి ఉంటుంది అది అందరు కూడా, ఎందుకంటే అక్కడ ఒక 30-40 ఏళ్ళు ఒక కమ్యూనిస్టు వ్యవస్థలో పెరిగినటువంటి వాళ్ళకి వ్యాపారం ఎట్లా చేయాలో కూడా తెలియదు. అప్పుడు తను వెతుక్కుంటూ మళ్ళీ పూర్వపు చైనీస్నే వెతుక్కుంటూ పోయాడు డెంగ్ జియోపింగ్, వెళ్ళి వాళ్ళని బతలాడి వాళ్ళ కాలు మొక్కి మీరు రాండి మా దేశానికి రాండి, మనకు వ్యాపారం పెట్టండి, మా దగ్గర స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇస్తా అని చెప్పాడు. ఎందుకు వెతుకున్నాడంటే వాళ్ళకు మాత్రమే చైనీస్ భాష వచ్చు, చైనాలో ఉన్నవాడికి ఇంగ్లీష్ భాష రాదు. అప్పటి వరకు ఇంకా అది ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అనే దానికి వైపు పోలేదు వాళ్ళు. ఈరోజు వాళ్ళు హిందీ నేర్చుకుంటున్నారు చైనీస్, కానీ ఆ రోజు చైనా ఒక ఐరన్ కర్టన్ లాగుండే మనకు అందరికి తెలుసు. ఆ భాష చైనీస్ తప్పితే వాళ్ళకి ఎవరు తెలుసు? చైనీస్ ఎవరు, ఆ భాష ఎవరికి వచ్చంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే మావో ఎల్లగొట్టిన వాళ్ళు, ఆ రష్యాలో సారీ చైనాలో విప్లవం జరుగుతున్నప్పుడు పారిపోయిన వాళ్ళకు మాత్రమే వచ్చు. ఆ భాషను వాళ్ళు కొనసాగించుకున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ మనుమండ్లు ఆ భాష వచ్చింది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా చైనాకు వచ్చి ఈరోజు బిలియనర్స్ అయిపోయారు. అంటే ఒక లాంగ్వేజే క్యాపిటలిజం లోపల ఎంత ఉపయోగపడ్డది, వాళ్ళకి భాష వచ్చింది కాబట్టి వాళ్ళకి అవకాశం తీసుకున్నారు చైనాకు వచ్చి. నేను అందుకే మా మిత్రులు కుటుంబ సభ్యులు అమెరికాలో చాలామంది సెటిల్ అయ్యారు, ప్రతి అందరికీ కూడా తెలుసు, మన అందరికీ చాలామంది బంధుమిత్రులు ఉంటారు, మిత్రులు ఉంటారు అమెరికాలో అక్కడ ఇక్కడ. నేను వాళ్ళ పిల్లలకు చెప్తా రేపు ఇండియానే ఒక మంచి ఎకానమీ కాబోతుంది, 30-40 ఇయర్స్ తర్వాత ఇండియా విల్ బీ ఏ డెవలప్డ్ కంట్రీ, కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాలు ప్రపంచంలో ఇక్కడ ఉండవు, మీ పిల్లలకి తెలుగు భాష నేర్పండి, అట్లీస్ట్ వాళ్ళు ఇండియా లాంటి దేశానికి వచ్చినప్పుడు ఒక రాష్ట్రంలో ఒక పలుకుబడ్డటువంటి ప్రాంతం రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు, కాబట్టి తెలుగును విస్మరించకండి. విదేశీయులు అంటే ఎన్ఆర్ఎస్ చెప్తున్నాను, మనమైతే తప్పనిసరిగా దీని పట్ల శ్రద్ధ పెట్టాలి, ఈ భాషను మనము మన పిల్లలకి నేర్పాలి. ఇటీవల కాలంలో పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్కూల్ ఎడ్యుకేషన్లో కొన్ని కరికులం మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. ఒకటి
హ్యాపీనెస్ కరిక్యులం అని. అంటే పిల్లలకి ఏ విధంగా నెగిటివ్ థాట్స్ రాకుండా పాజిటివ్ థాట్స్ ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక కరిక్యులం. తర్వాత బిజినెస్ బ్లస్టర్స్ అని, అంటే ఏ విధంగా ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్, ప్రతి ఒక్కడికి ఉద్యోగం కావాలి, అది ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ఆ కాన్సెప్ట్ నుండి ప్రతి ఒక్కడు తన కాళ్ళపై తన నిలబడేటట్టు ఒక వ్యాపారవేత్తగా ఒక ఆలోచన పరుడుగా చేయాలని చెప్పి అదొక కరిక్యులం. నెక్స్ట్ కంపాషనెట్ లివింగ్, అంటే ఒక మంచి వాతావరణం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి వాతావరణం ఏ విధంగా సృష్టించాలి, ఏ విధంగా మనిషి మనిషిని గౌరవించాలి, కుటుంబ సభ్యుల్లో తాతను అమ్మమ్మను నాయనమ్మను ఏ విధంగా వారితో కొంత సమయం కేటాయించాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి నీబర్హుడ్లో ఉన్నటువంటి మిత్రుల్ని ఏ విధంగా మరి పలకరించాలి, ఏ విధంగా ఉండాలని చెప్పేటన్నీ కూడా తెలుగు భాషలో మేము ఇంట్రడ్యూస్ చేసి ఆ బుక్స్ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుండి అకాడమిక్ క్యారియర్లో రైట్ ఫ్రమ్ 4th-5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు తప్పనిసరిగా పెట్టాలని చెప్పి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన మేమందరం కూడా చేపట్టిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు కిషన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.